నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల వృషిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः गुरु गुरुब्रह्म गुरु गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपति किं भवामहे कविं कवीनानुपमस्रवस्तवम् జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణి ప్రణోదేవి సరస్వతిభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల వృష్టికి రాశి ఫలితములు ధన విద్య కుటుంబ వాక్ వాహన గృహ కారకుడైనటువంటి యొక్క పెద్ద గ్రహం శుభగ్రహం గురువుగారు గురువుగారి యొక్క సంచారం వృష్టికి రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది జూన్ నెలలోను అని మొదటగా మనం తెలుసుకుందాం గురువుగారు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి మీ రాశి అంటే వృష్టికి రాశి వారికి నాలుగో స్థానం అవుతుంది అంటే నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు అంటే అది క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు గురుగారు అసలు రెండు ఐదు స్థానాలు వాడు వృషిక రాశి వారికి ఆయన అక్కడ శనిక్షేత్రంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి గురువుగారి యొక్క దీంట్లోనూ అని మనం చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ నెల నుంచి కూడా చాలా గొప్పగా అనుకూలంగా ఉంటాడు మీ రాశి వారికి గురువుగారు ప్రస్తుతం ఈ జూన్ నెల అంతా కూడా కొంచెం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి శని సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం ఈ నెల అంతా కూడా ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటి అంటే విక్రమస్థానం అది విక్రమస్థానంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏంటంటే మరి తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు మనకి ఎంతవరకు ఆయన యొక్క సంచార ప్రభావం శుభ ఫలితాన్ని ఇస్తుంది వృషిక రాశి వారికి అనేటువంటిది ఒక సంశయం తప్పకుండా కలుగుతుంది అంతగా మరి అనేటువంటి నమ్మకం కూడా కనపట్టలేదు అయితే ఇంకా ఇంకా ఇంకొక మరొక కోణంలో మనం ఆలోచన చేయాలి ఒకచోట ఒక శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే గోచార శని గనక మూడింట విక్రమస్థానంలో గనక సంచారం చేస్తూ ఉండేటటువంటిది అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మొట్టమొదటి చెప్పినటువంటి తామ్రమూర్తిగా సంచారం చే సంచారం చేస్తూ ఉంటే మనకు అంతగా ఎక్కువ సామాన్యంగా ఉంటాయి కదా పెద్ద ఫలితాలు ఏమి మనకి ఆశించడానికి అవకాశం లేదు అని చెప్పే మాట వాస్తవమైనప్పటికీ కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఇంకో పేజీలు తెరవకేస్తూ ఉంటే ఇంకో చోట గోచార శని మూడింట అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తే చాలా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని చెప్పి శాస్త్ర కనుక ఇప్పుడు మొట్టమొదటి తీసేసుకుని రెండవ దాన్ని మనం అమలుపరుచుకోవాలి అంటే శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు వృష్టికి రాశి వారికి శని సంచారం ఇవ్వబోతుంది చాలా బాగా ఉంటుంది శని సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు వృష్టికి రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా అంటే తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి చాలా పట్టుదలతోటి కార్యక్రమాన్ని నెరవేరుస్తారు ఆరోగ్యం బాగా ఉంటుంది జీవనం కూడా ఒడుొడుకులు లేకుండా చక్కగా సాగిపోతూ ఉంటుంది శని యొక్క దేని మూలంగాను తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా బాగా ఉంటుంది శని సంచారం పూర్తి అనుకూలంగా ఉంది గురువుగారి యొక్క సంచారం ఏదో సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా శని సంచారం పూర్తి శుభప్రదంగా యోగదాయకంగా అత్యంత అనుకూలంగా ఉన్నది వృషిక రాశి వారికి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం రాహు ఇక్కడ ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎవరికి వృషిక రాశి వారికి అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రాహు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇది మనకు కావాలి సర కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారని చెప్పి మనం చెప్పే చెప్పుకోవచ్చు అది నా దాకా కూడా అక్కర్లా మీ మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అంటే రాహు యొక్క రాహు ఏంటంటే వాళ్ళందరూ కూడా కొన్ని మొండి గ్రహము ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా మంచి పట్టుదల కలిగినటువంటి యొక్క గ్రహాలన్నమాటది అందుకని రాహు యొక్క సంచారం ఎక్కడుందో మనం చూసుకోవాలి రాహు సంచారం మీకు సప్తమంలో ఉచ్చస్థితిలో రైతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శని సంచారం బాగుంది ఇప్పుడు రాహు యొక్క సంచారం కూడా చాలా బాగుంది అందులో సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి కళత్రం అంటే స్త్రీలకి పురుషుడు పురుషుడికి స్త్రీ భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరికి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది ఏడంటే మరి కళత్ర స్థానం కదండి మగవారికి స్థానం ఆడవారి ఆడవారికి ఏమో స్థానం కాబట్టి వాళ్ళ ఇద్దరికి కూడా ఆరోగ్యాలు చాలా బాగా ఉంటాయి రాహు యొక్క సంచారం మూలంగా ఏ పైనైనా సరే ఆత్మస్థైర్యంతో వెళ్ళిపోయి సాధించుకొస్తారు ఈ రాహు యొక్క అనుకూల సంచారంతో స్త్రీలకి కూడా ఇంతకి పూర్వం ఉండేటువంటి దానికంటే కూడా చాలా బాగా ఉంటుంది పూర్వం ఏమన్నా కొన్ని అనారోగ్య సమస్యలు అంటే స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్యాలు అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ తర్వాతనేమో ఇలాంటి కొద్ది కొద్దిగా థైరాయిడ్ ఏదైనా ఉంటే కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ రాహు యొక్క బలంతో తర్వాతనేమో వాళ్ళకి మెడనొప్పులు కానీ స్పాన్లైటిసిస్ అంటారు అది కానీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఊరంగానికి ఉండేటట్టు అయితే అవన్నీ కూడా ఈ జూన్ నెలలో తగ్గుముఖం పడతాయి తప్పకుండాను అని చెప్పవచ్చు ఎందుకంటే వీటన్నింటికి కూడా అధిపతి రాహువే రాహు ఇప్పుడు అనుకూలమైనటువంటి యొక్క వాతావరణంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆరోగ్యం బాగా ఉంటుంది శైల సమస్యలు కూడా తీరుతాయి కేతువు సంచారం ఏ విధంగా ఉన్నది కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశిలో అంటే మీ రాశిలోనే మనం చెప్పుకుంటుంది వృషిక రాశి మీ రాశి చెప్పుకుంటున్నాం కాబట్టి మీ రాశిలోనే వృష్ కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కేతు సంచారం వృషిక రాశి వారికి చాలా బాగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం అంటే కేతు వలన ఏమిటి ఉపయోగములు అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాది తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొందా అనేటువంటి ఉద్దేశం కలుగుతుంది తర్వాత ఆధ్యాత్మికత జీర్ణించుకుపోయేటట్టుగా చేస్తాడు అంటే మనం ఈ రాశి వాళ్ళందరూ కూడా ఊరికనే గుళ్ళు గోపురాలు మట్టి తిరుగుతుంటారు అనేటువంటిది కాదు ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికము అంటే తోటి వారికి తోడ్పాటు అంటే అందరు మనలో ఉండేటువంటి యొక్క చైతన్యం ఇతరుల్లో కూడా ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ సూర్య భగవానుడి యొక్క నుంచి ఆత్మస్వరూపులం మనం భగవానుడి యొక్క చైతన్యమే అందరిలోనూ ఉంటుంది సూర్యాత్మ జగతేది అన్నది వేదం అంటే ఆ సు ఆ యొక్క చైతన్యమే పరమాత్మ చైతన్యమే అందరిలోనూ ఉన్నది కాబట్టి అందరూ కూడా సమానమేను అనేటువంటి ఆ చైతన్యం ఆధ్యాత్మికత కాబట్టి ఒకళ్ళకొకళ్ళను సహకరించుకోవాలి ఆ పక్కవాడు మేలు మనం కోరుకోవాలి మన మేళ్ళు మన యోగక్షేమాలు పక్కవాళ్ళు కోరుకోవాలి అని ఇలాంటి సమ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సమాజ శ్రేయస్సుని కాంక్షించటం ఇలాంటివన్నీ కూడా ఈ రాశి కేతువు కలిగిస్తాడు ఆ అదృష్టం మీకున్నది తర్వాత ఈ జన్మకి ఇలా ఉన్నాం వచ్చే జన్మకి ఏమిటి మనం ఏం చేసుకుంటున్నాం ఏదో పుట్టాం పెరిగాం తల్లిదండ్రులు చదువు చెప్పించారు చదువుకున్నాం ఏదో ఉద్యోగం ఏదో సంపాదించుకున్నాం వ్యాపారం ఏదో చేసుకుంటున్నాం మరి ఏదో పిల్లలు పుట్టారు ఇంతేనా ఇదేనా మళ్ళీ ఇంక ఏదైనా మరు జన్మ ఉందా దానికి ఏదైనా మనం చేసుకుంటున్నామా ఈ జన్మలో కాస్త మంచి పని ఏమైనా చేశామా కనీసం ఏదైనా చేద్దామా అనేటువంటి ఒక ఆలోచన సదాలోచన కలిగిస్తాడు కేటు ఆధ్యాత్మికతను కలిగిస్తాడు కేతు అదృష్టం మీకు జూన్లో జూన్ అంతా కూడా కలుగుతుంది ఈ వృషిక రాశి వారికి తర్వాత రవి రవి సంచారం ఎట్లా ఉంది ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి రవి ఎవరు మీ రాశికి పదో వాడు అంటే రాజస్థానం వాడు రాజస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సప్తమంలో సామాన్య ఫలితం అక్కడ పదిహేను నుంచి కూడా మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు అది కూడా మిథునా అధిపతి బుధుడు కాబట్టి రవి ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి కొంత మెరుగ్గా ఉంటుంది అది రవి యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి రవి యొక్క సంచార ప్రభావం వృశ్చిక రాశి మీద ఆ విధంగా ఉంటుంది పర్వాలేదు కుజుడి కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది కుజుడు ఈ ప్లవనామ సంవత్సరానికి రాజు అందువలన ఆయనది ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి కుజుడు మీ రాశికి అధిపతి వాడు వర్షిక రాశికి అధిపతి ఉండడం ఇంకా ఆరో స్థానానికి కూడా అధిపతి వాడే అంటే మేషరాశికి కూడా అధిపతి వాడే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ సంచారం చేస్తున్నారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు తొమ్మిది సంచారం చేస్తూ ఉంటే అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు యోగకారకుడైనటువంటి వాడు చాలా మంచిది భాగ్యంలో సంచారం చేస్తే మన మంచిదే కదండి ఏ గ్రహమైనప్పటికీ కూడా ఆ భాగ్యాన్ని కలిగిస్తాడు అయితే ఇక్కడ చిన్న మెలకు ఉంది ఏమిటది కుజుడు అక్కడ నీచిపడ్డాడు కర్కాటక రాశిలో కుజుడు ఉండేటట్ల అయితే నీచిపడ్డాడు అందువలన పూర్తిగా వచ్చేటువంటి యొక్క ఫలితాలు కొద్దిగా తగ్గుతాయి పైగా అతన్ని ఆ దో దోషం పోగొట్టినటువంటి వీక్షణ కానీ ఏ అవి కూడా ఏం కలగలేదు అక్కడ అందువలన కుజుడి యొక్క అనుగ్రహం కోసం కుజుడు అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదువుకోం తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు చాలా మాటలు చెప్పుకుంటూనే ఉన్నాం మనం ఆది శంకరాచార్యులు వారు మనకి కలిగించారు మంచి వారి భిక్ష మనకి కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తర్వాత శుక్రుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని ఇప్పుడు ఆలోచన చేద్దాం శుక్రుడు ఎవరు ఈ రాశికి పన్నెండు ఏడు అంటే వృషికం కదా తులారాశికి అధిపతి అవతల వృషభ రాశికి అధిపతి ఈ రెండింటికి కూడా పన్నెండు ఏడు స్థానాల అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు జూన్ ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది మిత్రక్షేత్రం శుక్రుడికి కాబట్టి మంచిదే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా అదొక సమస్య ఉంటుంది అష్టం అంటే ఆరోగ్య స్థానం కదా కష్ట నష్టముల యొక్క స్థానం కదా కష్ట నష్టాల స్థానంలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుక్రుడు ఏమంత ఉపయోగపడతాడండి అష్టమ స్థానంలో సంచారం చేస్తాను అని ఒక సంశయం ఉంటుంది నిజమే అది అయితే ఇక్కడ మిత్రక్షేత్రంలో మిథున మిత్రక్షేత్రం మిథునాక అధిపతి బుధుడు కాబట్టి బుధసుకులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి కొంతవరకు బాగానే ఉంది అష్టమంలో సంచారం చేసినాను అని అనుకోవచ్చు అంతకంటే ఇంకోటి ఏంటంటే శుకుడు పన్నెండవ రాశివాడు వృషిక రాశి వాళ్ళకి పన్నెండవ రాశి వాడు ఎనిమిదో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇండి వర్క్ చేస్తేనే కానీ ఒక సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు మనం చెప్పలేము ఊరికైనా పైకి చూసి ఏం లాభం లేదు నీకు ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఇవి ఈ గ్రహ అనుకూలత ఏమి లేదండి మీరు చాలా ఇబ్బందులు పడిపోతారని నిజంగా ఉంటే ఏ కోణంలో చూసినా లేకపోతే చెప్పాలి తప్పదు కానీ ఆ కోణాలన్నీ చూడకుండా ఒక్కటే కోణంలో చూసి ఏం లేపం లేదా నీకు ఈ గ్రహాలన్నీ కూడా పీడిస్తూ ఉంటాయని చెప్తే పాపం లేనిపోని భయాందోళన చెందుతారు ఉన్నది కానీ వేరే ఇంకో చోట ఎక్కడైనా దీనికి రెమెడీ ఏదైనా దొరికిందా అని కూడా ఆలోచన చేసేటువంటి ఓపిక పెట్టుకుని అది కూడా చదువుకుని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పి నాయన ఈ చోట ఇలా చెప్పారు కాబట్టి నీకు వర్తించదు బాగానే ఉంటుందని చెప్పాలి దాంట్లో శాస్త్రంలో ఉన్నది అన్వయం జరిగితేనే చెప్పాలి లేకపోతే లేదనే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ శుక్రుడికి ఏం చెప్పుకున్నాను పన్నెండో వాడు వ్యయాధిపతి వ్యయస్థానాధిపతి వ్యయస్థానాధిపతి అయినటువంటి వాడు అష్టమ స్థానంలో ఎనిమిదింట ఉన్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడింట్లో కూడా ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం దాని రీత్యా ఇప్పుడు ఈ శుక్రుడు పన్నెండో వాడు మిథునంలో అష్టమంలో మీ రాశికి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పాలి కాబట్టి అష్టమంలో శుకుడు సంచారం చేస్తున్నందువలన మంచి ఫలితాలే వస్తాయి పన్నెండు వాడు అష్టమే అందరికీ రాదు అష్టం అందరికీ అష్టమంలో చేస్తే రాదు ఇప్పుడు మీ వృశ్చిక రాశికి వ్యయాధిపతి అయినటువంటి వాడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగదాయకమైన రాజయోగదాయకమైన ఫలితాలు వస్తాయి అని మాత్రమే మనం చెప్పుకోవాలి ఇక్కడ విశారా అది అసలైనటువంటి యొక్క విశేషం కాబట్టి మీకు శుకుడు అష్టమంలో సంచారం చేసిన పన్నెండు వాడు ఎందులో ఉన్నాడు కాబట్టి శుభయోగాన్ని ఇస్తాడు అత్యంత యోగదాయకంగా ఉంటుంది ఆనందంగా ఉండొచ్చు మీరు హాయిగా ఇరవై రెండు తర్వాత నుంచి ఇది ఇరవై ఒకటి వరకు ఇరవై రెండు తర్వాత జూన్ ఇరవై రెండు తర్వాత నుంచి ఆయన పక్క రాశిలో కర్కాట రాశిలోకి ప్రవేశిస్తాడు భాగ్యరాశిలో ప్రవేశిస్తాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా శుక్ర సంచారం బాగుంది వృషిక రాశి వారికి బుధుడు బుధుడు ఎవరయ్యా వృషిక రాశి వారికి లాభాధిపతి లాభాధిపతి తర్వాత అష్టమాధిపతి కూడా అయినాడు లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభంలో సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది వ్యయం చేస్తాడని చెప్పిన శాస్త్రం వ్యయం చేస్తాడు అంటే శుభవ్యయం చేస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం గోచార బుధుడు సప్తమంలో కనుక సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేయిస్తాడు అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కలిసి రావచ్చు లేకపోతే ఏదైనా ఒక చిన్న అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కోవడానికి చేయొచ్చు లేదా ఏదైనా బజార్లోకి వెళ్ళి ఏదైనా స్త్రీలు ఏదో మంచి విలువైనటువంటి యొక్క బంగారము వెండు ఇలాంటి వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి అది మనం చెప్పుకోవాలి ఇక్కడ అది సంచారం కూడా బాగానే ఉంది ఇక విద్యార్థులకి ఏ విధంగా ఉంది విద్యార్థులకి గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మనస్సు ఉన్నదే కేవలం విద్యార్థి అంటే విద్యను అర్థించేటువంటి వాడు కాకుండా మైండ్ కొద్దిగా డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి వాళ్ళు పట్టుదలగా వహించాలి కనీసం ఇలాంటివి తెలుసుకొని ఓహో మన మైండ్ గ్రహశ్రీచ్ఛ కొద్దిగా పక్కకి తిరిగే ఉన్నాయి కనుక మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తున్నారు ఎంతో పాపం శ్రమకూర్చి మనల్ని చదివిస్తున్నారు మన మీద ఎన్నో ఆశలు వాళ్ళకే మనమే ఒరిగిస్తామని కాదు మనం పైకి వస్తే సంతోషిద్దామని మనని వాళ్ళు ఇంత కష్టపడి మనని చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆశని నెరవేర్చాలి తర్వాత నువ్వు వాళ్ళని చూసుకుంటావో లేదు అది వేరే అది కూడా వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు ఎవరో ఆలోచించుకోరు మా అబ్బాయి పైకొస్తే చాలండి అని చెప్పని అయినటువంటి నిస్వార్థమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ పెట్టుకుంటారు అది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు మైండ్ని దోవ పట్టేటువంటి యొక్క ఆ మైండ్ని స్థిరత్వాన్ని తెచ్చుకొని చదువుకుంటే మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా సామాన్యమైనటువంటి యొక్క లాభాలు ఉంటాయి అలాగే ఉద్యోగాలు వాళ్ళకి ఉద్యోగస్తులకి శని బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది అలాగే రవి యొక్క సంచారం కూడా బాగానే ఉంది కాబట్టి రవి సంచారం ఉద్యోగస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది అంటే మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ సామాన్యంగా ఉంటుంది రవి సంచారం కానీ శని సంచారం మాత్రం బాగా ఉంది అంటే ఏమిటి మామూలు ఎల్డీసీ యూడిసి ఈ ఆఫీస్కి ఇలాంటి ఈ లెవెల్ వరకు కింద లెవెల్ వరకు కూడా బాగా ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసుని చేస్తుంటారు కదా వాళ్ళకి కొద్దిగా కాస్త అను అనుకూలమైనటువంటి యొక్క నెల జూన్ నెల అంటే వాళ్ళకి ఈ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళపై వాళ్ళ యొక్క ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ శ్రమ అధిక శ్రమకి గురుగా కాబడతారు పెద్ద పోస్టులో ఉండేటువంటి యొక్క ఉద్యోగస్తులు చిన్న పోస్టులో ఉండేటువంటి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది ఈ యొక్క జూన్ నెల వ్యవసాయదారులకి బా బాగానే ఉంది తర్వాత ఎందుకంటే శని బాబు ఉన్నాడుగా అంటే కుజుడు కూడా అక్కడ భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భూమి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి ఈ రాశి మీ రాశ్యానికి మీ రాశి అధిపత్య కుజుడు కాబట్టి కాబట్టి భూమి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులందరికీ కూడా బాగానే స్త్రీలకి ఇప్పుడు ఇదిగో శుక్రుడు యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి వాళ్ళు వాళ్ళకి మంచి ఆనందదాయకమైనటువంటి యొక్క నెల జూన్ నెల కళాకారులకు కూడా పర్వాలేదు తర్వాత వైద్యులందరికీ కూడా బాగా భాగ్యంలో కుజుడున్నాడు కాబట్టి మామూలు ఫిజిషియన్స్ కంటే సర్జన్స్కి ఎక్కువగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుందని చెప్పాలి న్యాయవాదులకు కూడా క్రిమినల్ కేసులు డీల్ చేసేటువంటి వాళ్ళకి బాగుంటుంది మామూలు సివిల్ కోర్టులకు కూడా బాగుంటుంది ఎందుకంటే వీడు భూమి యొక్క తగ భూమి యొక్క కుమారుడు కదా కుజుడు తగాదాలు ఆ విధంగా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి కూడా ఉంటుంది కుజుడు నీచబడ్డాడు కాబట్టి నీచబడినటువంటి కొంచెం అంటే కాస్త ఈ భార్యాభర్తల మధ్య కొద్దిగా కాస్త ఎడబాటు పడసూపేటటువంటి యొక్క లక్షణాలు ఉంటాయి అక్కడ కనుక ఇద్దరికి సంయమనం లేకపోతే ఏముంది కోర్టులకి బయలుదేరటం జరుగుతుంది ఫ్యామిలీ కోర్టులో అడపాత అడపా కొన్ని కేసులు ఉంటాయి తప్పకుండా ఈ యొక్క నెలలో జూన్ నెలలో ఆ కేసులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టు కేసులు డీల్ చేసే న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుంది క్రిమినల్ లాయర్స్ కానీ సివిల్ లాయర్స్ కానీ అలాగే ఫ్యామిలీ కోర్టులో ఉన్నాయి కానీ కుజుడు యొక్క దీని మూలంగా వాళ్ళ యొక్క వృత్తిలో బాగానే ఉంటుంది ధనాదాయం బాగానే ఉంటుంది చేతి వృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది ఇక మాసాధిపతులను తీసుకుందాం ఒక్కొక్క మాసాధిపతి విశాఖ నక్షత్రానికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు పన్నెండు నుంచి బుధుడు మాసాధిపతులు ఇద్దరు కూడా మంచి శుభ్రు బాగానే ఉంది విశాఖ నక్షత్రం వారు గురు గురు స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాత విష్ణు శాస్త్రామం చదువుకోండి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శుక్రుడు మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి గురుడు మాసాధిపతి ఇద్దరు కూడా సుఖులు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎలాగో చెప్పాను తర్వాత శని స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి జ్యేష్ట నక్షత్రం వారు గురువు స్తోత్రం తప్పకుండా చదువుకోండి అనురాధ వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రవి మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతి వీరు విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి సూర్య ఆరాధన చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది ఆదివారం సోమవారం మంగళవారం గురువారాలు కలిసి వస్తాయి నా యొక్క వృషిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాద స్థానంలో ఉండి ఉన్న శుభ ఫలితాలను సంప్రాప్తం చేయవలసిందిగా ఉందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి